एपी राष्ट्र राजकीयाल्लोनू पेगासस प्रकंपनलु मोदलय्याई हाई वोल्टेज हिट नु राजेस्तुन्नायि निन्न पश्चिम बेंगाल सीएम ममता बेनर्जी कोन्नि संचलन कामेंट्स चेशारु जस्ट 25 కోట్లు చెల్లిస్తే పెగాసస్ సాఫ్ట్‌వేర్ ఇస్తామంటూ తమకు 3 ఏళ్ల క్రితమే ఆఫర్ వచ్చిందని కానీ రాజకీయ ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకునే పెగాసస్ ను తమ ప్రభుత్వం వ్యతిరేకించిందని స్పష్టం చేశారు. అయితే ఇదే టైం లో చంద్రబాబు అప్పటిలో ఈ స్పైవేర్ వాడారని ఆమె చెప్పినట్లు తెలుస్తోంది. ఈ కామెంట్స్ తో ఏపీలో రచ్చరాజుకుంది. మమత కామెంట్స్ ను ఖండించారు నారా లోకేష్. పెగాసస్ సాఫ్ట్‌వేర్ ను గతంలో టీడీపీ ప్రభుత్వం ఉపయోగించిందన్న వార్తల్లో నిజం లేదన్నారు. చట్ట వ్యతిరేక పనులను చంద్రబాబు ఎప్పుడు అనుమతించరని స్పష్టం చేశారు. కాగా పెగాసస్ పై స్పందించారు వైసీపీ అధికార పార్టీ ప్రతినిధి అంబటి రాంబాబు. మోడీకి వ్యతిరేకంగా చంద్రబాబు మమతా బెనర్జీ కలిసి పని చేశారని మమతా వ్యాఖ్యలు వాస్తవం కాకపోతే లోకేష్ ఎందుకు పరువు నష్టం కేసు వేయడం లేదని ఆయన ప్రశ్నించారు.